హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ ప్రెస్ అప్డేట్స్ జగన్లోనే ఆ గొప్పతనాన్ని అంగీకరించిన చంద్రబాబు చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే అయినా కొన్ని విషయాల్లో ఇతరులను అనుసరిస్తూ ఉంటారు రాజకీయ ప్రత్యర్థులు అయినా మేలైన ఫలితాలు రాబట్టి హిట్ అయ్యారంటే మనము అదే రూట్లో వెళ్దామని చంద్రబాబు అంటారు ఆ విషయంలో ఆయనకు ఎటువంటి అభిజాత్యాలు సెషభిషలు లేవంటారు వైఎస్సార్ పాదయాత్రతో అధికారులకు వచ్చారని తలచిన చంద్రబాబు తాను పాదయాత్ర చేశారు ఇక రైతులను వైఎస్సార్ ఆదరించారు తాను కూడా చేయాలని మూడవ విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కొంత వారిని ఆదుకున్నారు ఇప్పుడు జగన్ చూసి కూడా చంద్రబాబు తన రూట్ మార్చుకుంటున్నారు ముందుగా పార్టీలో సరికొత్త విధానాన్ని ఆయన అమలు చేయాలనుకుంటున్నారు జగన్ రెండు వేల పద్నాలుగులోనే పార్లమెంటు నియోజకవర్గానికో అధ్యక్షుడిని నియమించి వైసీపీలో కొత్త రాజకీయానికి జగన్ తెరతీశారు అంతవరకు రెవెన్యూ జిల్లాలకే అధ్యక్షులు నియమించడం ఆనవాయితీగా అన్ని పార్టీలు పెట్టుకున్నాయి అయితే జగన్ ఆలోచనలు వేరు ఆయన చూపు పాతిక జిల్లాల మీద ఉంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని సంకల్పిస్తూ అప్పట్లో అధికారం లేకపోవడంతో కేవలం పార్టీలోనే సంస్థాగతంగా మార్పులు తెచ్చారు అది బాగానే విజయవంతమైంది ఎందుకంటే మరింతగా వికేంద్రీకరణ జరిగి పార్టీ జనాల్లోకి వెళ్ళింది దాంతో రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది ఇక తెలుగుదేశం పార్టీ కూడా అదే రూట్లో వెళ్లాలనుకుంటోంది ఇప్పటి వరకు పదమూడు జిల్లాలకే పరిమితమైన టీడీపీ అధ్యక్షులు ఇకపైన రెట్టింపు సంఖ్యలో కనిపించబోతున్నారు దాంతో చాలామందికి పార్టీ పదవుల్లో అవకాశాలు వస్తాయి ప్రతిపక్షంలో పార్టీ ఉండడంతో ఎక్కువ మందికి పార్టీ పదవులు పంచేందుకు కూడా వీలు అవుతుంది ఎక్కువ మందిని నియమించడం వల్ల వర్క్ డివిజన్ జరిగి పార్టీ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట ఇది మంచి కాన్సెప్ట్ అని చంద్రబాబు జగన్ ఫార్ములాను ఈ సందర్భంగా చెప్పకనే అంగీకరించినట్లయిందనుకోవాలి చంద్రబాబు ఆలోచనలు జగన్ దూకుడును చూసి ఇప్పుడు సాగుతున్నాయి జగన్ అజెండాలో పాతిక జిల్లాల ప్రతిపాదన ఉంది కొంత ఆలస్యమైనా కూడా కొత్త జిల్లాలను జగన్ ప్రకటిస్తారని కూడా చంద్రబాబు గట్టిగానే నమ్ముతున్నారని సమాచారం అందుకే ప్రతి ఎంపీ సీటుకు పార్టీ ప్రెసిడెంట్ని పెడితే రేపటి రోజున అవి జిల్లాలుగా మారినా ఇబ్బంది ఉండదని అప్పటికే సంస్థాగతంగా కూడా పార్టీ బలపడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట ఇక్కడ విషయం చెప్పుకోవాలి జగన్ తాను అంటే చేస్తారని చంద్రబాబు కూడా బలంగా విశ్వసించబట్టే పాతిక జిల్లాలకు పార్టీ నూతన కార్యవర్గాన్ని విస్తరించాలనుకుంటున్నారని చెబుతున్నారు ఇది నిజంగా జగన్ పాలనకు చంద్రబాబు మార్క్ కితాబుగానే చూడాలి తాను అధికారంలో ఐదేళ్లు ఉండి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేని చంద్రబాబు జగన్ ఆ పని చేస్తారని గట్టిగా నమ్మడం అంటే జగన్ మాట తప్పని తన విధానాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారనుకోవాలేమో